ఇంత గ్రేట్ లీడర్స్ మన మధ్యలో వచ్చి అమ్మ గురించి మాట్లాడుతున్నారు, ఆమె గురించి వచ్చారంటే నిజంగా ఒక బిడ్డగా నా జీవితమే తరించింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ మన మధ్యలో ఉన్నది మన ముఖ్యమంత్రి గారు. వారు ఒక యూత్ఫుల్, యాక్టివ్, ప్రోయాక్టివ్ అండ్ వెరీ వెరీ డైనామిక్ చీఫ్ మినిస్టర్, అవునా కాదా? మీకు ఒక విషయం చెప్పాలి, అమ్మ మీద ఉన్న గౌరవం, అమ్మగారు శ్రీమతి ఈశ్వరీబాయి గారి మీద ఉన్న గౌరవానికి ఆయన తొందరలోనే మరి మన ఖార్గేజీని, మా కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజింగ్ సెక్షన్కి వాళ్ళని వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవాలి, దట్స్ ఇస్ ప్రోటోకాల్. కానీ మన కొరకు కొంత సమయం ఇస్తా ఉన్నారు. అమ్మ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు నుంచి రేపు కూడా నిలబడితే జరుగుతూనే ఉంటుంది నా భాష. కానీ మరి వారు మాట్లాడాలంటే నేను కొంచెం తగ్గించుకుంటేనే మంచిది కదా, ఏమంటారు? ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. మీరు పర్మిషన్ ఇచ్చినా లేక నేను ఐ వాజ్ గోయింగ్ టు బీ క్వైట్. సో సార్ మాట్లాడాలా మనం ఈరోజు అమ్మ గురించి? ఒక మీరు అందరు చూసారా ఆమె మన డాక్యుమెంటరీ ఆమె గురించి. హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వాజ్ షీ లైక్? ఎలాంటి లీడర్ అనుకున్నారు? ఇప్పుడు నోరు పోయిందే, ఏంటంటున్నారు? ఇంగ్లీష్లోనా తెలుగులోనా చెప్పండి. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ హర్? పర్వాలేదు, ఇక ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఐ షల్ నాట్ డిస్టర్బ్ యూ ఎనీమో, మై వాయిస్ ఈజ్ ఆల్సో గోయింగ్. సీఎం గారిని విందాము, అమ్మ గురించి. వారి సమయం తీసుకొని వచ్చారు, వారి సమయం వృధా చేయకుండా. ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారు కాబట్టి వారికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, వారిని మనం అలౌ చేయాలి. మన డాక్యుమెంటరీ వారు సమయం ఇస్తే నేను ఎప్పుడైనా తీసుకెళ్ళి సెక్రటరేట్ కానీ అసెంబ్లీలో కానీ వారి ఇంట్లో కానీ మళ్ళీ చూపిస్తానని భావిస్తున్నాను. మరి వారిని మాట్లాడదాం అని పిలుద్దాం. దానికి ముందు మీరు అందరి గురించి మీకు తెలిసిందే, ముఖ్యమంత్రి గారి గురించి నేను ఎక్కువగా చెప్పనక్కర్లేదు, మీకు బాగా తెలుసు. ఇక్కడ నుంచి అటు నుంచి స్టార్ట్ చేస్తే అటు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన నాకు కొడుకు సమానుడు. ఈవెన్ రాహుల్ గాంధీకి చెప్తాడు ఏ మీరు అమ్మాయి అని చెప్తాడు. రాహుల్ గాంధీ అంటాడు, వారు అన్నారు నువ్వు మీ అమ్మకేం చేస్తున్నావు, సేవ చేస్తున్నావా ఏమన్నా అంటే అట్లాగే నడిచింది మాది కొద్దిగా లైట్ టాక్. ఆయన ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి బీసీ మినిస్టర్ ఆయన. ఆ తర్వాత నాకు చాలా ఆప్తమిత్రుడైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు. ఇప్పుడు వారు ఈ ఒక శాఖకి అండర్ విచ్ కమ్స్ కల్చర్, టూరిజం, చాలా ఉన్నాయి ఆయనకి. ఐ హావెంట్ గాన్ ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉంది. ఒక అర డజన్కి పైగా ఉన్నటువంటి సీనియర్ వెరీ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ వారు ఉన్నారు. ఇటు పక్కన వస్తే మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి, వెరీ పాపులర్ ఫిగర్ ఫ్రమ్ ఖమ్మం, చెప్పండి ఎవరని? ఎవరు? పొంగులేటి, ఖమ్మం పులి అట, వా 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 వా. సో చాలామంది రాష్ట్రం ఇటువంటి నుంచి వచ్చారు. మరి సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్యేగా వచ్చారు, వారు కొత్త కొత్త ఎమ్మెల్యేగా. చాలా హీజ్ అ డాక్టర్ లైక్ మీ, బట్ ఈజ్ టేకన్ టు పాలిటిక్స్ నౌ. ఇటు పక్కనుంది చాలా రెగ్యులర్గా ఆమె ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా అమ్మ మీద మాత్రం మనకి చాలా గౌరవం. ఆమెకి మనం ఒక గట్టిగా చప్పుళ్ళు ఇచ్చి వెల్కమ్ చేద్దాం. పీజేఆర్ కూతురు తెలుసు కదా, వి హ్యాడ్ గ్రేట్ టైగర్ ఆల్సో దెన్ పీజేఆర్. మరి వారి మధ్యలో అటు కూర్చున్నారు నాతో ఒక సమయాన దగ్గరగా పనిచేసినటువంటి శైలజ రామయ్యర్ గారు. వారు ఎవరో తెలుసు, ఈ ఒక శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీ. అలాగే మన సుధీర్ బాబు గారి పేరు విన్నారు కదా, ఫేమస్ జెంటిల్మెన్ మినిస్టర్ ఆయన కూడా, ఇండస్ట్రీస్ ఐటీ శ్రీధర్ బాబు గారు. షీఈస్ ది అదర్ హాఫ్, మేబీ ద బెటర్ హాఫ్ ఆఫ్ శ్రీధర్ బాబు అని చెప్పి చెప్తూ శ్రీధర్ నాతో కొట్లాడతాడేమో. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువగా చెప్పకుండా అమ్మ విషయంలో నేను స్టార్ట్ చేశానంటే ఇంకా నేను ఆపలేను కాబట్టి, విత్ ఆల్ మై గ్రాటిట్యూడ్ టు ఆర్ చీఫ్ మినిస్టర్, వారి ఇక్కడికి రావడం, అమ్మగారి గురించి సమయం తీసుకోవడం అది నేను ఎన్నడూ మర్చిపోయింది అని చెప్పి చెప్తూ, ఓకే ఆల్ ఆఫ్ యూ కీప్ వెయిటింగ్, విల్ కమ్ బ్యాక్ అండ్ టాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఉత్సాహం, ప్రోత్సాహం, కేరింతలు, ఈలలు, చప్పట్లు, డైనమిజం ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్
డయాస్. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది యువత పాల్గొన్నప్పుడు అందరూ మీలాగే, మరి మీలో చాలామంది పెద్దలున్నారు, అంతే ఉత్సాహంతో ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మరో మరి కడతలతో స్వాగతం చెబుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం ఫర్ హిస్ మెసేజ్. ముఖ్యమంత్రి గారి ముఖ్య అతిథి సందేశం. శ్రీమతి ఈశ్వరీబాయి గారి 33వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు, ఇతర మిత్రులు, గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈశ్వరీబాయి గారి అభిమానులు, గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము, మంచి చదువు, అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకు అనంటే గీతక్క రాజకీయాలలో ఎదగాలని వారికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించి హాస్పిటల్ రన్ చేయడం నుంచి మొదలు పెడితే నైతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారు అండగా నిలబడి, మనం చాలా సందర్భాల్లో పెద్దలు చెప్తారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, కానీ ఇక్కడ స్టోరీ కొంచెం రివర్స్లో ఉన్నది. గీతక్క ప్రతి అడుగులో, ప్రతి విజయంలో డాక్టర్ గారి స్ఫూర్తి, డాక్టర్ గారి సహకారం ఉంది. మనందరం కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. గీతక్క ఒక మాట చెప్పిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఉండి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిండ్రు అని. ఇది నేను బరువుగా భావించాను, బాధ్యతగా భావిస్తాను. గీతక్క నేను ఎప్పుడు కూడా ముందు నుంచి వారికి చెప్పిన, సొంతంగా మనకు ఒక అక్క ఉంటే ఎట్లా ఉండాలని మనం కోరుకుంటామో డాక్టర్ గీతారెడ్డి గారు అట్లుంటారు. ఏ విషయంలో ఉన్నా కూడా వారు పార్టీ నడిపే విషయంలో కానీ, ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానీ, నేను పిసిసి అధ్యక్షుడిగా చిన్న వయసులో ఉన్న వారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అందరికంటే చాలా బెటర్ పర్ఫామ్ చేసి 100కి 100% మార్కులు తెచ్చుకున్నది గీతారెడ్డి గారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు లేదా 10 ఉమ్మడి జిల్లాలకు కార్యనిర్వాహక అధ్యక్షులను బాధ్యతలుగా వేస్తే దేశంలోనే అత్యధికంగా డిజిటల్ మెంబర్షిప్ ఎవరైనా చేపించారు అనంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న గీతారెడ్డి గారు అత్యధికంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిండ్రు. వారందరి
సహకారంతో వారి కృషితోనే దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతున్నారో, ఎవరు ఎప్పుడు ఫిరాయిస్తున్నారో, ఎవరు పొద్దున్నోళ్ళు సాయంత్రం ఉంటారో, సాయంత్రం సభలో ఉన్నోళ్ళు తెల్లారేకల్లా ఎక్కడ తేలుతారో తెలియని పరిస్థితిలో గీతక్క కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని తనకు ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పక్కన పెట్టి బై రోడ్డు నల్గొండ పోయి కార్యక్రమాలు చూసుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్టీ ఆందోళన కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు కానీ, పర్యవేక్షణ కానీ వారు చాలా క్షుణ్ణంగా వారు పనిచేయడంతో ఈరోజు నల్గొండ జిల్లాలో 12లో 11 శాసనసభ నియోజకవర్గాలు ఏ శాసనసభ కూడా 50,000 తక్కువ మెజారిటీతో గెలవలేదు. ఇవాళ తెలంగాణలో అత్యధిక మెజారిటీతోనే అత్యధిక సీట్లు గెలిచిన జిల్లా నల్గొండ జిల్లా. కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా గీతక్క జిల్లాకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. వారు వారి యొక్క విధానాలు, నిర్ణయాలు మాకు వారి సీనియారిటీ కూడా ఎంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే కొన్నిసార్లు వేదిక మీద కూర్చున్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మా వయసో లేకపోతే పరిస్థితిలో కొంతమందికి ఆమోదించడానికి ఇష్టం లేనప్పుడు ఇట్లాంటి సీనియర్ లీడర్స్ మా పక్క నుండి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ నిండుదనం ఆ వేదికకు వచ్చేది. నిజంగా ఈరోజు వారు మంత్రివర్గంలో లేకపోవడం అనేది ఒక లోటు. గీతక్క లాంటి వాళ్ళు ఆ మంత్రివర్గంలో ఉంటే తప్పకుండా ఆ మంత్రివర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగి ఉండేది. వారు శాసనసభ్యురాలుగా, మంత్రిగా, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, ఈశ్వరీబాయి కుమార్తెగా వారు జీవితంలో ఎక్కడా ఏ లోటు లేకుండా, ఏ గౌరవం తగ్గకుండా ఇక్కడి వరకు రాణించిండ్రు. వారు ఈరోజు రాజకీయాలలోకి వచ్చిండ్రు అంటే ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఎన్ఆర్ఐస్ని రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తే రాజీవ్ గాంధీ గారు పిలుపు మేరకు రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఈ 40 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. వారు పిలిచినప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు వస్తున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరయ్యి గీతక్కతో ఈ సంతోషమైన క్షణాలు పంచుకోవాలని ప్రత్యేకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటికీ ఎప్పుడు గీతక్క మా అక్కనే, మా పెద్దక్క. మంచికి చెడ్డకు అన్నిటికీ ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వారి సోదరుడుగా నేను అండగా నిలబడతాను. గీతక్కకు సోనియా గాంధీ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎప్పుడు నేను శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసినా కూడా హవిజ్ డాక్టర్ గీత అని మేడం అడుగుతుంటారు. గాంధీ కుటుంబానికి వారు అత్యంత సన్నిహితులు. వారి అన్ని విషయాలలో పార్టీ అండగా నిలబడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఏఐసిసి అధ్యక్షుడిని రిసీవ్ చేసుకునే పని ఉన్నా మా మంత్రులను ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రతి నిమిషం గీతక్కకు అండగా నిలబడాలని ఈశ్వరీబాయి గారి అభిమానులకు, గీతక్క అభిమానుల అందరికీ నాది ఒకటే మాట, నేను గీతక్క కుటుంబ సభ్యుడిగా, తమ్ముడిగా నా బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా. ఏ అవకాశం ఉన్నా, ఏ సందర్భం వచ్చినా ఆ కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.